రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఏడు కొండలు ఆయన చేశాడని నీకు సబ్జెక్టు చిత్తశుద్ధి లేని బాణం నీకు తెలుసు. అన్ని నీ బుద్ధి ఎంత గట్టి అదే అంటున్నా నేను. నాగేంద్ర గారు మాట్లాడతా నేను. ఏ సబ్జెక్ట్ మీద వస్తావు? పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా వద్దు. 24 గంటలు నీకు బుద్ధి పుట్టిన సబ్జెక్ట్, బుద్ధి పుట్టిన టీవీ ఎక్కడ పెట్టుకో పెట్టుకో. 24 ఇంకో 10 మంది దొరకొచ్చుకో, 10 మంది సబ్జెక్ట్ స్పెషలిస్ట్ దొరకొచ్చుకో. ఓకే ఓకే ఓకే. కలియుగ దైవం ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారు చూసుకుంటారు. ఇందులో ఈ మాటలు పలికి ఇన్ని విషయాలు తెలుస్తున్న మీకు బుద్ధి ఏమైంది వెంకటేశ్వర స్వామి మీద అని చెప్తారు. ఇంకోటి సార్, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తారని సార్, అద్భుతంగా ఉంటుంది సార్ ఈ ఈ విషయం రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటండి, ఏం మీకు పౌరుషం రాదా హిందువులకు సార్? రెచ్చగొట్టే విధానం సార్, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒకరోజు హిందూ నాయకులే దేశంలో అశాంతిని రేకొట్టిస్తున్నారు, అల్లరికి కారణమవుతారని మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? ఆ రోజు ఈ హిందువులకి, ఈ హిందూ ధర్మానికి, ఇక్కడ కూర్చున్నటువంటి నాగేంద్ర లాంటి వాళ్ళకి నోరు పడిపోయిందా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, హిందూ నాయకుల గురించి మాట్లాడుతున్నావు, హిందూ నాయకులను విద్వేష నోరు పడిపోయి నోరు పడిపోయి శేఖర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని మాట్లాడిన మాంసండి రావాల్సింది వచ్చింది, ఎవడి ఎవరితో తెలియకుండా ముట్ట కట్టుకొని రావాల్సింది వచ్చింది. ఓకే 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 ఓకే. పర్సనల్ గా వద్దు శేఖర్, శేఖర్ సబ్జెక్ట్ మీద రండి, పర్సనల్ గా వద్దు. ఇలాంటి వాళ్ళు అంటే ఓకే ఓకే, వదిలేయండి వదిలేయండి. లిమిట్ పాయింట్ లోకి రండి శేఖర్ పాయింట్ లోకి రండి శేఖర్ పాయింట్ లోకి రండి. దేవుడి మీద ఘర్షణ వద్దు దేవుడి మీద శేఖర్ శేఖర్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు వెయిట్ చేయండి. దయచేసి దేవుడి మీద ఈ రకమైన వ్యాఖ్యలు వద్దు శేఖర్, ప్లీజ్ పాయింట్ లో రండి. వెంకటేశ్వర స్వామి అతను ఏ మాత్రం భక్తుడు అనేది ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ఓకే ఓకే, పాయింట్ లో రండి. ఏ మాత్రం భక్తుడిని ఆలోచన చేసుకోవాలి అంటే మీ భక్తుల దొంగ. నాగేంద్ర గారు ఒక నిమిషం అండి, నాగేంద్ర గారు జగన్ భక్తులు. ఓకే వెయిట్ నాగేంద్ర గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ఆయన్ని. మోసపు రెడ్డి భక్తులు వీళ్ళు. ఓకే వదిలేయండి. టాపిక్ చేంజ్ అవుతుందండి, టాపిక్ పర్సనల్ గా వెళ్తుంది. దేవుడి మీద ఈ గొడవలు వద్దు. నాగేంద్ర గారు నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. నేను చెప్తున్నాను, మీరు ఆపితే కదా నేను ఆయన చెప్పడానికి. ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరికి అర్థమవుతుంది? శేఖర్ పాయింట్ లోకి రండి, ఒక్క నిమిషం అండి. మీరు ఆపండి, నేను ఆయన ఆపుతాను. మీరు ఆపండి, నేను చెప్తాను కదా. నా వాయిస్ ఆయన వినిపించాలంటే ఫస్ట్ మీరు ఆపాలి. శేఖర్ స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి, పర్సనల్ గా వద్దు. రేపు పూజల కార్యక్రమాలు నాగేంద్ర గారు ఒక్క నిమిషం. శేఖర్ రేపు పూజల కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా?
సార్, నేను ఒకటి చెప్తాను వినండి సార్, నేను అజయ్ సజ్జా మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పిన తర్వాత చెప్తాను. అజయ్ సజ్జా అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు సార్, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు సార్. నా బ్యాగ్ లో బైబుల్ ఉంటది, నా కార్ లో బైబుల్ ఉంటది, నేను క్రిస్టియన్ అని మాట్లాడిన హోం మంత్రి మొన్న పోయారు, యాడ డిక్లరేషన్ ఇచ్చారయ్యా, మీ హిందూ మనోభావం దెబ్బతినలేదా, అప్పుడు మీకు హిందువులు రాలేదా అని అడిగా. విజయవాడలో 36 గుళ్ళు పగలు కొట్టాడయ్యా మీ నాయకుడు, అప్పుడు మీ హిందూ మనోభావం దెబ్బతినలేదా అని అడుగుతున్నా. పక్కనున్న మీ భగవద్గీత మీకు చూపిలేదా అని అడుగుతున్నా. అదే విధంగా 1000 కాల మండపం పగలు కొట్టారయ్యా, అప్పుడు మీకు చూపిలేదా అని అడుగుతున్నా. పక్కన భగవద్గీతలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మిమ్మల్ని తట్టి లేపి ఏమయ్యా పగలు కొడుతున్నాడు మీకు చెప్పలేదా, ఈ రోజే చెప్తున్నాడా అని అడుగుతున్నా. అడుగుతున్నాను సార్, ఖచ్చితంగా. ఇక డిక్లరేషన్ అంశం అంటారు సార్, 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పేసి ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, స్పష్టం చేశారు ఒకసారి మీరు ఇలాగే రచ్చ చేస్తే. ఓకే, అది 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 అయిపోయిన సబ్జెక్ట్ కదా. రేపు పూజలు జరుగుతున్నాయి లేదా అవ్వాల్సింది చూద్దాం. రేపు పూజలు రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్నాయి లేదా చెప్పాలి సార్. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పాలి కదా సార్, సమాధానం. సరే చెప్పారుగా, అయిపోయింది, ఇంకేంటి? ఎస్, ఇంకోటి సార్, ఇంకోటి సార్, వీళ్ళు అన్నారు వీళ్ళు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే సార్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తున్నారు అనగానే తిరుమల మొత్తం వెలసిన డిక్లరేషన్ బ్యానర్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అనగానే ఇప్పటికప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు చూడండి, ఆ బ్యానర్లు మొత్తం తొలగిస్తున్నారు ఈరోజు. ఎందుకు తొలగిస్తున్నారు ఈరోజు? ఏం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ బ్యానర్లు, వేరే వ్యక్తులకు కాదా? నేను చూపించమంటారండి ఇది? నేను చూపిస్తాను చూడండి, ఎంత ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత దౌర్భాగ్యం సార్. ఇంతకు మించిన దౌర్భాగ్యమైన వ్యక్తులు, ఇంతకు మించిన దుర్మార్గమైన వ్యక్తులు మనం చూడలేం సార్ ఎక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోన్లో చూశానండి, తర్వాత పంపిస్తా చూడండి, ఈ ఫోన్లో లేదు, ఆ ఫోన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళట్లేదని చెప్పగానే ఆ డిక్లరేషన్ మొత్తం తీసేస్తారండి, ఇంత దుర్మార్గమా? రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని ఎవరు వాడుకుంటున్నారు సార్? మీరు మీరు మూడు ఏదైతే జూలై నుంచి ఈరోజు సెప్టెంబర్ అయింది సార్, 2 నెలలు అయింది సార, 2 నెలల్లో మీరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్పిస్తే. మీకు ఎక్కడ తెలిచారు, ఎవరిని అరెస్ట్ చేశారు? ఓకే, నా పాయింట్ మీకు సమాధానం రాలేదు. నాకు స్ట్రైట్గా సింపుల్గా నా పాయింట్కి సమాధానం. రేపు పూజలు జరుగుతున్నాయా? ఈరోజు క్యాన్సిల్ అయింది టూరు, రేపు ఏంటి సార్? సార్ ఒకటి సార్, వెంకటేశ్వర స్వామి చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు, జగన్ రెడ్డి భక్తులు వీళ్ళందరూ సార్. మేము హిందూ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులం సార్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. మళ్ళీ చెప్తున్నాం సార్, హిందూ మత విశ్వాసులం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. ఓకే, సో రేపు పూజల అంశం చెప్పండి శేఖర్, నేను అడిగిన దానికి. రేపు పూజలు జరుగుతున్నాయా, అవి కూడా క్యాన్సిల్ అయినాయా రాష్ట్ర వ్యాప్తంగా? చెప్తున్నాం సార్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రతి గుడిలోను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చేసిన పాపానికి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టని దిగజారుతుందని ఖచ్చితంగా మేము పూజలు నిర్వహిస్తాం.